पश्चिम गोदावरी जिला वेंकटापुरम पंचायती सुंदरय्य कॉलनी गल इंटिपै एलूर सब डिविजनल पोलीस अधिकारी डॉक्टर दिलीप किरण आध्वर्यंलो एलूर रूरल पोलीसुल सोदालु चेसि अक्रमंगा निलुव चेसिन 695 तेलंगाण मद्यम सीसालनु पोलीसुल स्वाधीनं चेसुकुन्नारु। पश्चिम गोदावरी जिला देंदलूर नियोजकवर्गं एलूर रूरल मिनी बैपास लो उंडे वेमनेडु त्रिनाथ बाबू पारसा पांडुरंग साई इरुवुरु कलिसि ई मद्यान्नि हैदराबाद लो कोनुगोलु चेसि एवरिकी अनुमानं राकुंडा చక్కపెట్టెలలో ప్యాకింగ్ చేయించి హై క్వాలిటీ పేపర్ గా చెబుతూ కొరియర్ బుక్ చేసుకుని బస్సుల్లో ఏలూరుకు తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు। ఇప్పటికే 3 సార్లు ఈ రకంగా ఇక్కడకు రవాణా చేసుకున్నట్లు ఎవరికీ అనుమానం రాకున్న హనుమాన్ నగర్ కాలువగట్టు ఉన్న స్థలంలో ఆక్రమణలో ఉన్న ఒక చిన్న రేకుల షెడ్ లో నిలవ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు। స్థానికంగా ఉన్న మందుబాబులకు ఈ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఏలూరు పోలీసులు అక్రమ మద్యాన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు। వీరి వద్ద నుండి మొత్తం 695 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితులపై అక్రమంగా మద్యం నిల్వ చేయడం, లాక్ డౌన్ ఉత్తర్వుల ఉల్లంఘన, డిస్టర్ మేనేజ్‌మెంట్ వంటి పలు చట్టాల ప్రకారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు। ఆపరేషన్ పరిధిలో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సుమారుగా 695 లికర్ బాటిల్స్ తెలంగాణకు చెందినవి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది। వేమనేడు త్రినాథ్ బాబు పరసా పాండరంగ సాయి ఇతను కూడా ఈ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది। కేసు రిజిస్టర్ చేశాము। ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ బాటిల్స్ 180 ml 614 బాటిల్స్, పూమా కంపెనీ విస్కీ బాటిల్స్ 180 ml 76 బాటిల్స్, అదే విధంగా మెక్డోనల్స్ నెంబర్ 1 విస్కీ 750 ml 5 బాటిల్స్ ఫుల్ బాటిల్స్, టోటల్ 695 బాటిల్స్ కూడా వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది। వీరంతా కూడా ఈ అక్రమ తరలింపు చేస్తున్నారు। ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి తెప్పించి ఈ ఆర్టీసీలోని పకడ్బందీగా చక్కపేటల్లో పెట్టెల్లో పార్సిల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు। రెడబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక టీం ఫామ్ చేసి వీరందరినీ కూడా క్యాచ్ చేయడం జరిగింది। ఇటువంటి అక్రమంగా ఎవరైనా తరలిస్తే ముందుగా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి। ఇటువంటి లాక్డౌన్ సమయంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది పోలీస్ వారి నుంచి హెచ్చరిక కూడా ఇస్తున్నాము। ఖచ్చితంగా వీరిని రిమాండ్ చేస్తాం। ఈ టీమ్గా పనిచేసి ఈ కేసులో బాగా చేసినటువంటి సిఐ గారు శ్రీనివాస్ గారు, ఎస్ఐ సురేష్ గారు, అదేవిధంగా టీమ్ ఏఎస్ఐ పూర్ణ, హెచ్సి నాగరాజు, షేక్ బాజీ, మాణిక్యం, అజయ్, చెన్నారావు వీరందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది।